ఢిల్లీలో ఈసారి హంగ్ ప్రసక్తి లేదన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. కేంద్రంలో ఉన్న పార్టీకే రాష్ట్రంలో కూడా అధికారం ఇస్తే అభివృద్ది జరుగుతుందన్న మూడు రాజధాని ఓటర్లలో కనిపిస్తోందన్నారు ఆయన. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. విశ్వసనీయతదే ఈసారి ఎన్నికల్లో ప్రధాన పాత్ర అంటున్న వెంకయ్యనాయుడుతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం బీజేపీ సీనియర్ నాయకుడు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు గారు తీవ్రంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు పార్టీ పరిస్థితి గెలుపు అవకాశాలపై అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. ప్రధానంగా ఢిల్లీ ఎన్నికల గురించి మీరు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు, క్షేత్రస్థాయిలో ప్రజల స్పందన ఎలా ఉంది? గతంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది, అలాంటి మళ్ళీ పునరావృతమయ్యే అవకాశం ఉందా? ఒకసారి అనుభవాన్ని చూశారు ప్రజలు, దానివల్ల వచ్చినటువంటి నష్టాలను కూడా గమనించారు. అందువల్ల ఈ పర్యాయం మళ్ళా హంగ్ అసెంబ్లీ వస్తుందని నేను అనుకోను. ఢిల్లీ ప్రజలు దేశ రాజధానిలో ఉండడం వల్ల రాజకీయ చైతన్యం ఎక్కువ ఉంది, రెండోది చదువుకున్న వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. వివేచనతో ఆలోచించి ఓటు వేస్తారని చెప్పి నేను అనుకుంటూ ఉన్నా. గతంలో 15 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది, ఢిల్లీ అన్ని విధాలా వెనకబడిపోయింది. కేంద్రంలో రాష్ట్రంలో రెండు ప్రాంతాల్లో అభివృద్ధి వాళ్ళు కుంటుపరిచారు. ఒకే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా చేయవలసిన న్యాయం చేయలేదు. కానీ బీజేపీ ఇవాళ స్పష్టంగా ఈ ఎన్నికల్లో ప్రధానంగా ప్రజలకు చెప్పేది ఏంటంటే, మీరు విశ్వసనీయత గమనించండి, చెప్పింది చేసేది ఎవరు? బీజేపీ చెప్పింది చేసి చూపించింది ఇంతకుముందు గుజరాత్లో, మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో. అందువల్ల మూడు పర్యాలు వరుసగా అక్కడ బీజేపీ ప్రభుత్వాలు గెలిచాయి. అలాగే నరేంద్ర మోడీ గారు కూడా ఇవాళ పట్టుదల కలిగిన మనిషి, ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని ఆచరణ చేస్తాడు. ఈ తక్కువ టైంలోనే ఢిల్లీ కోసం మేము అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ముఖ్యంగా ఈ పేద ప్రజలు, దేశవ్యాప్తంగా వచ్చి ఇక్కడ నివసిస్తున్న పేద ప్రజలు ఉన్న అనధికృత కాలనీలు అవుతున్నాయో వాటన్నిటినీ రెగ్యులరైజ్ చేయడం అవుతుందో, చాలా పెద్ద నిర్ణయం అది. దానివల్ల సుమారు 60 లక్షల మందికి లాభం కలుగుతుంది. ఢిల్లీలో 3 లక్షలకు పైగా ఇళ్లు కట్టి పేద ప్రజలకు ఉన్నట్టు ఈ గృహ అవసరాలను తీర్చాలనే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటికే సుమారు 25,000 ఇళ్లు పూర్తి చేసి వాటి పంపిణీ చేయడం కూడా జరిగింది. అందువల్ల ప్రజలు అభివృద్ధిని తప్పనిసరిగా గమనిస్తారు. ఈ ఢిల్లీ అభివృద్ధి కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉంది. అంటే కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ ఉండాలని నేను చెప్పడం లేక, కలిసి పనిచేసే ప్రభుత్వం కావాలి. మేము ఇప్పుడే ధర్నా చేస్తామని చెప్పే వ్యక్తులు రేపు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు? గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఏం చేసింది? ఈ రెండు దృష్టిలో పెట్టుకోవాలి. ఎన్డీఎంసీ కానీ, డీడీఏ కానీ, లేకపోతే పోలీస్ కానీ, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. అందుకని ఒక చిన్న మాట సార్, ప్రధానంగా ఢిల్లీ అభివృద్ధి కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉందో అంటాం వల్ల ఢిల్లీ ఓటర్లను మానసికంగా ప్రభావితం చేస్తున్న విమర్శ కూడా ఉంది. ఢిల్లీ ప్రజలకు వాస్తవ పరిస్థితిని తెలియజెప్పాలా? వాళ్ళ మభ్య పెట్టకూడదు, అబద్దాలు చెప్పకూడదు. నేను కరెంటు ఫ్రీగా ఇస్తాను, నేను అది ఫ్రీగా ఇస్తాను, ఇది ఫ్రీగా ఎక్కడి నుంచి ఇస్తారు, ఇది ఆర్థిక పరిస్థితి ఏంటి, ఇవన్నీ గమనించకుండా అదేమంటే బీజేపీ ఫ్రీగా ఇస్తా అని చెప్పలేదు, నేను ఫ్రీగా ఇస్తా అని చెప్పి ఇవన్నీ అంతా ఫ్రీయే. రేపు ఇవ్వాల్సిన అవసరం లేని కొత్త హామీ రెండైనా చెప్పొచ్చు. మేము ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్నాం, ఇప్పుడు దేశంలో 10 రాష్ట్రాల ప్రభుత్వంలో ఉన్నాం, రేపు మళ్ళా ప్రభుత్వంలోకి రాబోతున్నాం, కేంద్రంలో కూడా పరిపాలిస్తున్నాం. అందులో మేము చెప్పే ప్రతి మాట కూడా ఆచరించదగ్గ ఉండాలా? ఆమ్ ఆద్మీ పార్టీకి అలాంటి అవకాశం ఏమి లేదు. ఎందుకంటే వాళ్ళు గతంలో అధికారంలో ఉన్న 49లోనే పరిపాలన చేయలేక పారిపోయారు. ఇప్పుడు రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. అందుకని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక చిన్న విషయం సార్, గతంలో మీరు ఢిల్లీకి రాష్ట్ర ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, రాష్ట్ర హోదాని. అయితే అది డైరెక్ట్ గా ప్రజలకు ఎలాంటి మేలు చేసే అవకాశాలు ప్రయోజనాలు లేకపోయినప్పటికీ కూడా రాజకీయంగా మిమ్మల్ని ప్రత్యర్థులు, ప్రత్యర్థి పార్టీలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే రాజకీయంగా లబ్ధి పొందే అవకాశం ఉంది కదా? ఇప్పుడు ఎవరు ఇబ్బంది పెట్టారు? 15 ఏళ్ళు కాంగ్రెస్ ఉండింది, 15 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఢిల్లీలో, ప్రత్యేక హోదా ఇవ్వలే కదా. అందువల్ల అది ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశం కూడా కాదు. ఎవరు దాన్ని పట్టించుకోవడం లే, ఎందుకంటే దాంతోనే అన్ని సమస్యలు పరిష్కారం కావు. అది ఒక మంచి ఆలోచన, దాంట్లో అనుమానం లేదు, కానీ దాంతో సమస్యలన్నీ పరిష్కారం కావు. అంటే గతంలో మీరు ఇచ్చిన హామీకి ఏమన్నా ఎందుకు ఇచ్చామా? తొందరపడే సమస్య లేదు. 15 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పుడు 15 ఏళ్ళ కింద ఏం జరిగింది ఇప్పుడు ఆలోచిస్తారా ఏంటి? ఇప్పుడు పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో ఢిల్లీ యొక్క అభివృద్ధి కోసం ఒక సమగ్ర దృక్పథాన్ని, దృష్టికోణాన్ని ఆవిష్కరించింది. మోడీ బేడీ అన్న ఈ జంట పదాలకు ప్రజలు బాగా స్పందించి తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? అదే అనుకుంటారు, మోడీ గారితో కలిసి పనిచేసే వ్యక్తి కావాలని. ఇప్పుడు మోడీకి మంచి జోడి బేడీ దొరికింది. బేడీ గారు కూడా ఆమె చిత్తశుద్ధి కలిగింది, చురుకైనది, నిజాయితీకి మారిపోయారు, అనుభవం కూడా ఉంది, పైపెచ్చు పార్టీ ఉంది ఆమె వెనక. అందువలన ఈ జోడి ఢిల్లీకి మేలు చేస్తుందని ప్రజలు భావిస్తున్నారు. 2/3 మెజారిటీ వస్తుందంటారా? పూర్తి స్థాయిలో మెజారిటీ వస్తున్నారు. 2 రోజుల ముందు గొప్ప మాటలు చెప్పడం ఎందుకు? ఇక 2-3 రోజులు ఎన్నికలు జరగబోతున్నాయి, స్పష్టంగా మెజారిటీ వస్తుందనే విశ్వాసం మా అందరికి కూడా ఉంది. ధన్యవాదాలు.
ప్రధానంగా నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వం పట్ల ప్రజలకు విశ్వాసం ఉందని, దక్షిణ భారతీయులే కాకుండా దేశ ప్రజలంతా కూడా, ఢిల్లీలో నివసించే దేశ ప్రజలంతా కూడా బీజేపీ గెలవాలన్న ఉద్దేశంతో ఉన్నారని, ఆ మేరకు గెలుపు పార్టీదే ఉంటుందన్న అభిప్రాయాన్ని వెంకయ్యనాయుడు వ్యక్తం చేస్తున్నారు. ప్రసాద్, ఎన్టీవీ, న్యూఢిల్లీ.